పదవ తరగతి జీవశాస్త్రం పోషణ మానవునిలో జీర్ణ వ్యవస్థ అభ్యసన ఫలితాలు మానవులలో జరిగే జీర్ణక్రియ విధానమును వివరిస్తారు ఆహారనాళములో వివిధ భాగాల గురించి వర్ణిస్తారు జీర్ణ గ్రంథులు అవి స్రవించే ఎంజైముల పట్టికను తయారు చేస్తారు వివిధ రకాల జీర్ణక్రియ ఎంజైముల యొక్క విధులను వివరిస్తారు మానవునిలో జీర్ణ వ్యవస్థ బొమ్మగించి భాగాలను గుర్తిస్తారు మనం రోజు వివిధ రకాల పనులను చేస్తూ ఉంటాం కదా ఈ పనులన్నీ చేయడానికి శక్తి కావాలి ఈ పనులన్నీ చేయడానికి మనకు శక్తి ఎలా లభిస్తుంది శక్తి కోసం మనం రోజు రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాం మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియ అనే ప్రక్రియ ద్వారా జీర్ణమవుతుంది జీర్ణక్రియ అంటే ఏమిటి సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ అణువులుగా జీర్ణ రసాలు ఎంజైముల సహాయంతో విడగొట్టి శరీరంలో శోషణకు అణువుగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అని అంటారు మానవులలో జీర్ణక్రియ జరపడానికి ఉన్న ప్రత్యేక వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మానవ జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది మానవులలో ఆహార నాళం పొడవైన గొట్టము వంటి నిర్మాణము మానవుడిలో ఆహార నాళం అనేక అవయవాలను కలిగి ఉండి పొడవుగా ఉంటుంది ఇది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది ఆహార నాళములోని వివిధ భాగాలను పరిశీలిద్దాం నోరు ఆహార వాహిక జీర్ణాశయము చిన్న ప్రేగు పెద్ద ప్రేగు పురీషనాళము పాయువు మనము నోటిలోకి తీసుకునే ఆహారం దంతాల సహాయంతో ముక్కలుగా చేయబడి నోటిలోని లాలాజలంతో కలుస్తుంది ఈ కారణంగా ఆహారం మెత్తగా జారుడు స్వభావం కల బోలస్గా మారుతుంది దీనినే ముద్దగా చేయడం మాస్టికేషన్ అంటాము అస్యకూరంలో ఉండే మూడు జతల లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం స్రవించబడుతుంది రెండు జతల లాలాజల గ్రంథులు దవడల ప్రక్కన మరియు నాలుక క్రింద అమరి ఉంటాయి ఒక జత గ్రంథులు అంగిలిలో ఉంటాయి ఈ లాలాజలములో టైలిన్ లేదా లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఈ ఎంజైమ్ సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ పిండి పదార్థాలైన మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది ఈ ప్రక్రియలో నాలుక మరియు కింది దవడ కూడా తోడ్పడతాయి మానవ జీర్ణ వ్యవస్థ ఇక్కడ నోటిలో జరిగేటువంటి జీర్ణక్రియ విధానం మనం చూస్తున్నాం మెత్తటి బోలస్ ఆహార నాళములో తర్వాత భాగమైన ఆహార వాహికలోనికి పంపబడుతుంది ఇక్కడ చూడండి ఉపజీవిక యొక్క పాత్ర మనం గమనిస్తున్నాం ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆహార వాహిక చూపే చలనాన్ని పెరిస్టాలిక్ చలనం అని అంటారు ఆహార వాహిక గుండా ఆహారం కండర నిర్మిత సంచి వంటి నిర్మాణమైన జీర్ణాశయములోకి చేరుతుంది జీర్ణాశయములో ఆహారం జఠర రసంతో మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసి చిలికినట్లవుతుంది ఇక్కడ ఆహారంలోని ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వలన చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ అణువులు చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటి రూపంలోకి మారుతుంది ఈ దశలో అర్ధ ఘన రూపంలో చిక్కగా ఉన్న ఆహారాన్ని ఖైమ్ అంటారు జీర్ణాశయం చివరన ఉండే వలయాకార సంవరణీ కండరాలు వ్యాకోచం చెందడం వలన ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి పంపబడుతుంది ఆహార నాళములో అతి పొడవైన భాగం చిన్న ప్రేగు కాలేయము నుండి పైత్తరసం విడుదలై పిత్తాశయము ద్వారా చిన్న ప్రేగులో మొదటి భాగమైన ఆంత్రమూలాన్ని చేరుతుంది క్లోమం నుండి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది కాలేయం నుంచి స్రవించబడే పైత్తరసములో ఎంజైములు ఉండవు పైత్తరసములో ఉండే పైత్తరస లవణాలు సంక్లిష్ట క్రొవ్వులను సరళ క్రొవ్వులుగా మారుస్తాయి ఈ ప్రక్రియను ఎమల్సీకరణము అంటారు క్లోమరసములో ఉండే అమైలేజ్ ఎంజైమ్
కార్బోహైడ్రేట్స్ పై ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్లపై మరియు లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులపై చర్య జరుపుతాయి. చిన్న పేగు గోడలు స్రవించే ఆంత్రరసంలో ఉండే సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రోజులపై పెప్టిడేజ్ అనే ఎంజైమ్ పెప్టైడ్స్ పై లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులపై చర్య జరపడం వలన ఆహారం సంపూర్ణముగా జీర్ణమవుతుంది. చిన్న ప్రేగుల గోడలలో ఉండే వేళ్ల వంటి సూక్ష్మ చూషకాల ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి శోషించబడుతుంది. జీర్ణమైన అంత్య పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా కావడాన్ని శోషణ అంటారు. జీర్ణము కాని మిగిలిన ఆహార పదార్థం పెద్ద ప్రేగుల్లోకి పంపబడుతుంది. జీర్ణము కాని మిగిలిన ఆహార పదార్థంలో స్వల్ప పరిమాణంలో ఇంకా కొన్ని ప్రోటీన్లు క్రొవ్వుల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పాయువు ఆహారనాళం యొక్క చివరి భాగము. పాయువు ద్వారా జీర్ణము కాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడాన్ని మల విసర్జన అని అంటారు. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఫ్లో చార్ట్ మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఆహారం నోరు నుండి మొదలై పాయువుతో ఇది అంతం కావడాన్ని కూడా మనం చూస్తున్నాం. మానవ జీర్ణ వ్యవస్థలో పనిచేసే ఎంజైముల పట్టికను పరిశీలిద్దాం. మూల్యాంకనం. మానవులలో జీర్ణక్రియా విధానమును వివరించండి. జీర్ణాశయము కూడా ఆహార వాహిక లాగానే నాళం లాగా ఉంటే ఏమవుతుంది? మానవుడి జీర్ణ వ్యవస్థలో గల అవయవాలను ఫ్లోచార్ట్ రూపంలో తెలపండి. మానవుడి జీర్ణ వ్యవస్థ బొమ్మ గీచి భాగాలను గుర్తించండి. మానవులలో జీర్ణక్రియా విధానములో ఎంజైముల పాత్రను వివరించండి. ఈ కంటెంట్ తయారు చేసిన వారు పెసర ప్రభాకర్ రెడ్డి. అట్రిబ్యూషన్స్ కృతజ్ఞతలు.